ఆధ్వర్యంలో టీఎంసీ తృణమూల కాంగ్రెస్ పార్టీ యొక్క దిష్టిబొమ్మను దాడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం గత వారం రోజుల నుంచి చూస్తూ ఉన్నాం వార్తా పేపర్లలో, ఏదైతే టీవీ ఛానళ్ళలో హృదయ విదారకమైన ఘటన వెస్ట్ బెంగాల్లోని సందేశ్ ఖాళీ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి రాచరిక పాలనకు తెరలేపి ఆటవిక రాజ్యాన్ని కొనసాగిస్తున్నటువంటి మమతా బెనర్జీ యొక్క అనుచరులు కావచ్చు, టీఎంసీ లీడర్లు కావచ్చు, ఈరోజు సందేశ్ ఖాళీ గ్రామం యొక్క ఆడవాళ్ళ పైన ఏదైతే నాటికలలో రాచరిక పాలన ఉన్నట్టు కంటికి నచ్చినటువంటి అమ్మాయిని, కంటికి నచ్చినటువంటి ఆడవారిని తీసుకెళ్ళి మోజు తీరేంత వరకు తమ ఇంటిలో ఉంచుకొని ఆడవారిని ఆట బొమ్మలాగా చూసినటువంటి ఏదైతే తృణమూల కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళ అయినప్పటికీ ఆ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకపోవడము సిగ్గు చేటు. ప్రజాస్వామ్యం దేశంలో దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఈరోజు దేశంలో మహిళల రక్షణ లేదంటే సిగ్గు చేటు మనం ఎక్కడ అర్థం చేసుకోవాలి. నిత్యం ప్రజాస్వామ్యం అంటూ గగ్గోల పెడుతున్న మమతా బెనర్జీ, నువ్వు అధికారం మీద నిలబెడుతున్న రాష్ట్రంలో మహిళల పైన అకృత్యాలు అత్యాచారాలు జరిగితే నువ్వు వేడవన్నావు, నీకు సోయి లేదని చెప్పేసి ఏబీ పడుగుతూ ఉంది. ఇటువంటి నిందితులని, ఇటువంటి అకృత్యకారులని, ఇటువంటి నీచులని, ఇటువంటి క్రూర మృగాలని సమాజంలో తిరిగేటువంటి హక్కు లేదు, సమాజంలో నైతిక బాధ్యత లేదు. కావున న్యాయస్థానాలు, అయితే సుప్రీంకోర్టు కావచ్చు, మేము వెస్ట్ బెంగాల్ హైకోర్టు కావచ్చు, ఒకటే విన్నవిస్తున్నాం, చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటువంటి నేరస్తులని, ఇటువంటి నీచులని బయట తిరగనివ్వద్దు. ఖచ్చితంగా వీళ్ళ గురి శిక్ష చేయాలి. సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తే ఏమందంటే ఇటువంటి వారు జీవితం మొత్తం కూడా జైలున్న తప్పులేని చెప్పింది. అదే సూత్రం పాటిస్తూ షేజాద్ ఖాన్ని, షేజాద్ షేక్ని వెంటనే ఉరిదీసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని, వెస్ట్ బెంగాల్లో మానవ హక్కులని, ఆడవారి హక్కులను కాపాడని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఏబీపీ కార్యకర్తలందరూ వెస్ట్ బెంగాల్కి వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టేంత వరకు, మమతా బెనర్జీని ఎంత దింపేంత వరకు మేము విశ్వమించలేమని చెప్పేసి తెలియజేస్తూ ఆడవారిని రక్షించాలి, దేశంలో ఆడవారి యొక్క హక్కులు రక్షించబడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారిని పునరావచన కోరుతా ఉన్నాం. నమస్తే. గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైనటువంటి పశ్చిమ బెంగాల్ లోని ఒక ఘటన, అక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులే షాజహాన్ షేక్ అను మరియు అతడి అనుచరులు అక్కడ మహిళలపై అనేక రోజులుగా అత్యాచారాలు చేస్తూ స్వయంగా పార్టీ కార్యాలయాల్లోనే మహిళలను అత్యాచారాలు చేస్తూ వేధిస్తున్న సంఘటన పశ్చిమ బెంగాల్ లో నెలకొన్నటువంటి దుస్థితి, ఒక మహిళ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రంలో మహిళలకు రక్షణ